చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఒక్కరొక్కరుగా. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అంటే మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఒక హోప్గా కాంగ్రెస్ పార్టీకి అనిపిస్తుందా, రానున్నది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ఒక అది వచ్చేసిందా? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ప్రజలు, ఇక్కడ ప్రజలు వాళ్ళు ఏం భావించారంటే, సామాజిక తెలంగాణ వస్తుంది మాకు, తెలంగాణ వస్తే మా హక్కులు మాకు వస్తాయి, మా హక్కులు కాపాడుతాడని చెప్పి ఉద్దేశంతో తెలంగాణ అంటేనే టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ అని చెప్పి భావించి ఆ విధంగా ఓట్లు వేయడం జరిగింది. తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈ 8 సంవత్సరాల్లో ప్రజలు, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, మహిళలు, సబ్బండ ప్రజలంతా కూడా ఏం ఆలోచిస్తున్నామంటే, ఈ 8 సంవత్సరాల్లో మాకు ఏమొచ్చింది, అసలు మేము ఎందుకు ఉద్యమం చేసినాం తెలంగాణ కోసం, తెచ్చుకున్న తెలంగాణలో మేము ఆశించింది ఏంటి, వీళ్ళు చేసేది ఏంటి, రెండు కూడా బేర్ చేసుకుంటున్నాం. ఈ ముఖ్యమంత్రి పాలన ముఖ్యంగా పోలీసును పెట్టి అణచివేత, అంటే ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైతే అణచివేస్తావో అణచివేత నుంచే విప్లవం పుట్టుకొస్తుంది. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతుంది. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోరాటం చేసేవాళ్ళు కావాలి, ఈ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసేవాళ్ళు కావాలి, అంటే టీఆర్ఎస్ని పార్టీ ఓడిస్తామని చెప్పి భరోసా ఇచ్చే నాయకుడికి మేము ఓట్లేస్తాం, ఆ పార్టీకి మేము ఓట్లేస్తామని చెప్పి తెలంగాణ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. దానికి ప్రజల్లో రేవంత్ రెడ్డి గారు ఒక దిశ చూపిస్తున్నాడు. నేను కొట్లాడుతున్నా రండి నాతో పాటు, ఈ ప్రభుత్వాన్ని ఓడగొడదాం, ఈ పార్టీని గద్దెదిద్దాం, మనం సామాజిక తెలంగాణ కోసం ఉద్యమం చేసి సామాజిక తెలంగాణ వస్తుందని చెప్పి మనం భావించి టీఆర్ఎస్ పార్టీని ఓటేస్తే ఇది కుటుంబ పార్టీ అయిపోయింది. ఈ కుటుంబ పార్టీ ప్రజలను అణచివేస్తూ అసలు ఉద్యమాలే చేయడానికి వీల్లేదు, ధర్నాలు చేయడానికి వీల్లేదు, నీకు అడిగే హక్కే లేదు, అడిగితే తీసుకుపోయి జైల్లో పెడతామని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. దానికి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వహిస్తూ, మీరు వాడి సామాజిక న్యాయం మేము చేస్తాం, కాంగ్రెస్ పార్టీ సామాజికంగా మనం ముందుకు పోదాం, ఈ ప్రభుత్వాన్ని గద్దెదిద్దామని చెప్పి ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిజంగా మీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కొట్లాడే శక్తి ఉన్న వ్యక్తి అని, అతని నాయకత్వం బాగుంటుందని చెప్పి, అతను పీసీసీ ప్రెసిడెంట్ అయినాక ప్రజలకు నమ్మకం వచ్చింది. ఇలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తే, ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే, ఇలాంటి వ్యక్తి నాయకుడు రేపు ముఖ్యమంత్రి అయితే మాకు సామాజిక న్యాయం వస్తుంది, ముఖ్యంగా దళితులకు కానీ, మైనార్టీస్ కానీ, బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత చేసింది, ఆ పార్టీ నుంచి ఈయన కూడా చేయనికి ముందుకొస్తున్నారు. కాబట్టి ఇతని నాయకత్వం బలపరచడం ఉద్దేశంతో మా లాంటి దళిత నాయకులందరం కూడా ఆయనకు మద్దతుగా ముందుకొచ్చి ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీకి మద్దతు చేస్తూ ఉన్నాం. సార్, పీకే సర్వే రిపోర్ట్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఉత్తర తెలంగాణలో కొద్దిగా బలంగా ఉంది అనేది ఆయన ఇచ్చినటువంటి రిపోర్టు. కానీ ఉత్తర తెలంగాణకు సంబంధించిన చాలామంది అధికార పక్షాలకి సంబంధించిన నేతలందరూ ఆ పార్టీని వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి. మొన్న నల్లాల ఓదేలు కానీ, ఆయన భార్య భాగ్యలక్ష్మి కానీ ప్రస్తుతం ఆయన అధికార పార్టీకి సంబంధించిన జెడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఇట్లా చాలామంది వస్తున్నటువంటి పరిస్థితి కదా. అసలు ఎట్లా ఉంది టీఆర్ఎస్ పరిస్థితి, మునిగిపోయే నావా అని కొంతమంది అంటున్నారు, వాస్తవం అనుకోవచ్చాదని? నల్లాల ఓదేలు గారి మీద కూడా అక్కడ బాల్క సుమన్ అనే ఒక వ్యక్తిని దిగుమతి చేసి అతన్ని కూడా అణచివేయడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఈనాడు అధికార పార్టీని వదిలేసుకొని కాంగ్రెస్ పార్టీకి వచ్చారంటే బికాజ్ ఆఫ్ బాలక సుమన్ చేసే దౌర్జన్యాలు, హారాస్మెంటు, మానసిక ఒత్తిళ్ళు, థ్రెటనింగ్, పోలీసులు పెట్టి థ్రెటన్ చేయడం, ఇవన్నీ చేసే కాబట్టి వాళ్ళంతా ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాబట్టి ఏదైనా టీఆర్ఎస్ పార్టీ అణచివేతను ఎదుర్కొన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీకి రావడం జరుగుతుంది. సార్, బాలకృష్ణన్ ఎందుకు అంత వ్యతిరేకత వస్తుంది ఆయన పైన? ఎందుకంటే మీరు ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో, నల్లాల ఓదేలు కానీ, వాళ్ళ భార్య కానీ, మీరు చెప్పినటువంటి థ్రెటనింగ్ చేస్తారు, చంపే ప్రయత్నం చేస్తారు, ఇట్లాంటి విమర్శలు చాలా వస్తున్నాయి. ఎందుకు ఆయన, అంటే ఎవరి అండ చూసుకొని ఆయన అంత ఆరోగెన్స్గా తయారయ్యారంటే ఏం చెప్తారు? బాలకృష్ణన్ ఒక లెక్క ప్రకారం, స్ట్రాటజీ ప్రకారంగా ఫస్ట్ నల్లాల ఓదేలకు టికెట్ రాకుండా చేశాడు. ఆయన అక్కడ ఎమ్మెల్యే పోటీ చేశాడు. ఆయన ఎమ్మెల్యే పోటీ చేసిన కాడ నుంచి ఆయనకి ఏంటంటే మంత్రి పదవి కావాలి, మళ్ళీ
నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ అడిగేటోడు ఉండద్దు కాన్స్టిట్యూన్సీలో కదా. ఆయన స్థానికుడు కాదు కాబట్టి నేను ఇక్కడే ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇల్లు ఇంటికి ముగ్గు పోసాడు, ఇల్లు కడతా అన్నాడు, ఎలక్షన్ అయిపోయింది గెలిచాడు, ఉన్న భూమి అమ్ముకున్నాడు అయిపోయింది. సరే ఇంత అలా అలా బాలకృష్ణ మను స్ట్రాటజీ ఏంది అంటే నేను ఇక్కడ ఉండేటట్టు కాదు, ఇక్కడ చదువుకోలేదు, ఆయన చుట్టాలు లేవు, బంధువులు లేవు, క్లాస్మేట్ లేడు, ఏం చేస్తాడు అక్కడ కూర్చొని. అక్కడ హైదరాబాద్ బేస్, హైదరాబాద్ దేవులతో ఉంటే కేటీఆర్తో ఉంటాడు. కేటీఆర్కి ఏమైపోయింది, ఏదో 10 మంది కావాలి ఒక టీం ఫామ్ చేసుకున్నారు. ఆఫీసర్స్కి ఏం కావాలి, కాదు ఆఫీసర్స్కి ఏం కావాలి, సుమను కేటీఆర్ మనిషి పై అనే విధంగా వాళ్ళు అది చేస్తూ ఉన్నారు అన్నారు.